ఐదు రొట్టెలను యేసు ప్రభువుల వారు 5,000 మంది పురుషులకు పంచిపెట్టగలిగినప్పుడు 12 గంపల నిండా ఎత్తబడితే ఎందుకని 7 రొట్టెలు యేసు ప్రభువుల వారు పంచిపెట్టినప్పుడు కేవలము అక్కడ 4,000 మంది పురుషులు మాత్రమే తిన్నారు. ఎందుకని కేవలము 7 గంపల నిండా మాత్రమే రొట్టెలు ఎత్తబడ్డాయి. ఆయన 5 రొట్టెలను పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి ఆయన పంచిపెట్టినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు కాకుండా. అప్పుడు 12 గంపలు ఎత్తబడ్డాయి. వారు అప్పుడు ఉదయము నుండి సాయంత్రము వరకే దేవుని వాక్యాన్ని విన్నారు. చూడండి, మత్తయి సువార్త 14:15 చదివితే అక్కడ వారు ఎంత సమయము దేవుని వాక్యాన్ని విన్నారో మనము చూడగలుగుతాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఈ యొక్క జన సమూహములు అనగా ఆ యొక్క రొట్టెలను ఎవరైతే తిన్నారో వారు ఎంత సమయము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంటే ఉదయము నుండి సాయంత్రం వరకు దేవుని వాక్యాన్ని విన్నారు. 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు పంచిపెట్టబడినప్పుడు 12 గంపల నిండా మిగిలినటువంటి ముక్కలను పోగు చేసినప్పుడు జనులు ఎంతసేపు దేవుని వాక్యాన్ని విన్నారంటే ఉదయము నుండి సాయంత్రము వరకు. అయితే రెండవ అద్భుతం జరిగినప్పుడు వారు ఎంతసేపు నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారంటే మత్తయి సువార్త 15:32 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఎన్ని దినముల నుండి ఇప్పుడు వారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు, 3 దినముల నుండి వారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. 7 రొట్టెలు 4,000 మంది పురుషులు తిన్నప్పుడు వారు దేవుని వాక్యమును 3 దినముల నుండి వింటూ ఉన్నారు. 7 రొట్టెలు 4,000 మంది పురుషులు తినినటువంటి తరువాత ఎత్తబడినటువంటి 7 గంపలు, ఆ యొక్క సందర్భంలో ఎంతమంది దేవుని వాక్యాన్ని ఎన్ని రోజులుగా వింటూ ఉన్నారంటే 4,000 మంది పురుషులు. కానీ వారు 3 దినముల నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? మనము ఆత్మీయ జీవితంలో దేవునితో ఎంత సమయాన్నైతే గడుపుతామో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించగలుగుతాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. నీ జీవితంలో నీవు దేవునితో ఎంతగా అయితే సమయాన్ని గడుపుతావో అంతగా నీ జీవితములో దేవుని ఆశీర్వాదములను అనుభవించగలుగుతావు. ఆయన 5 రొట్టెలను ఎలా అయితే 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడో అలాంటి అద్భుతమే ఇక్కడ జరిగింది. 7 రొట్టెలు 7,000 మంది పురుషులు తినగలిగినటువంటి అద్భుతమే జరిగింది. కానీ అక్కడ వచ్చినటువంటి 4,000 మంది అంత సమృద్ధిగా తిన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. అక్కడ ఏ ఆశ్చర్య కార్యాన్నైతే చేశాడో ఇక్కడ అదే ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేశాడు. అక్కడ ఎలాంటి అద్భుతాన్ని చేశాడు ఇక్కడ కూడా ఆయన అలాంటి అద్భుతాన్ని చేశాడు. 7 రొట్టెలు 7,000 మంది పురుషులు తినగలిగినటువంటి అద్భుతమే జరిగింది. అక్కడ 12 గంపలు ఎత్తబడితే ఇక్కడ 12 గంపల కంటే ఇంకా ఎక్కువ గంపలు ఎత్తబడే అద్భుతమే జరిగింది. కానీ అక్కడ మర్మం ఏంటంటే వచ్చినటువంటి జనులు 3 దినముల నుండి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు కాబట్టి అంత సమృద్ధిగా తిన్నారు. హల్లెలూయా. ఎంత సమృద్ధిగా అంటే 7,000 మంది పురుషులు తినగలిగినటువంటి ఆహారమును 4,000 మంది పురుషులు తినగలిగారు. 12 గంపల కంటే ఇంకా ఎక్కువ గంపలు ఎత్తబడాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి ఉంటే ఇక్కడ కేవలము 7 గంపలు మాత్రమే ఎత్తబడ్డాయి. అంత సమృద్ధిగా వారు తిన్నారు, అంత సమృద్ధిగా వారి జీవితాలలో తృప్తిని అనుభవించారు. కారణం ఏంటంటే వారు 3 దినముల నుండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో దేవునితో సమయాన్ని గడపడం మనము నేర్చుకోవాలి.
ఆయన తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. తప్పకుండా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. తప్పకుండా ఆయన మన మీద కనికరపడతాడు. తప్పకుండా ఆయన కృపను మనకు విస్తరింపచేస్తాడు. తప్పకుండా తన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. అయితే మన జీవితంలో వాటినన్నిటిని కూడా పొందుకోవాలంటే మనము ఎంతగా అయితే దేవునితో సమయాన్ని గడుపుతామో అంతగానే వాటిని మనము పొందుకుంటాం. చాలామంది క్రైస్తవులు ఈ దినాల్లో దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే దేవునితో ఎలా సమయాన్ని గడపాలా అన్నటువంటి అవగాహన చాలామందికి లేదు. మానవుడు దేవునితో ఎలా సమయాన్ని గడపగలడు అన్నటువంటి మూడు విషయాలను నేను మీతో పంచుకుంటాను. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 55వ కీర్తన 17వ వచనంలో కీర్తనకారుడు ఈ విధముగా అంటూ ఉన్నాడు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన మాత్రమే కాదు దేవునితో సమయాన్ని గడపడానికి మనం చేయాల్సినటువంటిది. మనం ఏం ప్రార్థన చేసినా ఏం చేస్తాం, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది కావాలి, ఇది కావాలి, నీవు అలా చెయ్యాలి, నీవు ఇలా చెయ్యాలి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన బహుశా 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు పట్టదు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, మనము ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభువు వారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయుటకు రాత్రంతా గడిపారని లూకా రాస్తూ ఉన్నారు, మార్కు రాస్తూ అంటూ ఉన్నాడు. ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళేటువంటి దేవుడు. సాక్షాత్తు యేసు ప్రభువుల వారే రాత్రంతా ప్రార్థన చేయడం అవసరమైతే 5 నిమిషాలు ప్రార్థన సరిపోతుందా, 2 నిమిషాలు ప్రార్థన సరిపోతుందా అంటే సరిపోదు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుల వారు ఒక ఉపమానంలో చెప్పారు, లూకా సువార్త 18వ అధ్యాయంలో, మనము విసుగక నిత్యము ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అయితే ఎలా మనము అలా ప్రార్థన చేయగలము అని ప్రశ్నిస్తే ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను దేవునికి ఎలా మొర పెడతానంటే నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. మొదటి పాయింట్ ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నీవు ఎలా ప్రార్థించాలో, ఏమి ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో, ఏమి ప్రార్థించకూడదో ఈ గ్రంథంలో రాయబడింది. చాలామందికి తెలియదు ఎలా ప్రార్థించకూడదో, చాలామందికి తెలియదు ఏమి ప్రార్థించకూడదో, కానీ వారికి నచ్చినట్లుగా వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది మనము ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో. ఒకవేళ నీవు పాపం చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థనను అంగీకరించడని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తాను, నేను దేవుని వాక్యమును ధ్యానిస్తూ మొర పెడతాను, కాబట్టి ప్రభువు నా మనవి వింటాడు అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఏమవుతుంది అని మనం చూస్తే చూడండి, 63వ కీర్తన 4వ వచనంలో 5వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది. 6వ వచనం, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. దావీదు భక్తుని అనుభవం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు దేవుణ్ణి నిత్యము స్తుతించగలిగాడో తెలుసా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదనని ఆయన ఎలా చెప్పగలిగాడో తెలుసా? నా ప్రాణమా, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు భక్తుడు చెప్పడానికి గల కారణమేంటో తెలుసా? ఆయన ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు, రాత్రి జామున నేను ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ యొక్క వాక్యము వలన నేను తృప్తి పొందుతున్నాను. హల్లెలూయా! ఆయన వాక్యము నిన్ను తృప్తిపరచగలిగినటువంటిది. ఆయన ఇక్కడ ఒక పోలికను చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ పోలిక అంటే,
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. ఎప్పుడైనా మన జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా తృప్తి పొందామా? ఎంత అయోగ్యులం మనం, ఎంత అవివేకులం మనం. ఎన్నిసార్లు మన జీవితాలలో దేవా ఈ కార్యాన్ని జరిగిస్తే నేను సంతోషంగా ఉంటానని మనం అనుకున్నాం, ఎన్నిసార్లు ప్రభా ఈ యొక్క వ్యాధి నుండి నన్ను స్వస్థపరచగలిగితే నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకున్నాం, ఎన్నిసార్లు మన జీవితంలో దేవా ఈ యొక్క కార్యాన్ని మాత్రం జరిగించు చాలు నా జీవితంలో నేను నిన్ను వెంబడిస్తానని పొరపాటు పడ్డాం, అద్భుతాలు కాదు, ఆశ్చర్య కార్యములు కాదు, ఇంకేదో దీవెన ఆశీర్వాదము కాదు, నిన్ను తృప్తిపరిచేటువంటిది ఈ పరిశుద్ధ వాక్యము నిన్ను తృప్తిపరుస్తుంది. హల్లెలూయా. ప్రొవ్వినటువంటి మెదడు దొరికినట్లుగా ఆయన తృప్తిని పొందుతూ ఉన్నట్లుగా చెప్తున్నాడు. నేను అనుకుంటాను బహుశా దావీదు భక్తునికి క్రొవ్వినటువంటి మెదడంటే చాలా ఇష్టమేమో, అందుకే ఆయన ఈ పోలికను చెబుతూ ఉన్నాడు. మనలో కూడా చాలామందికి మాంసమో లేకపోతే చికెనో తినేటప్పుడు ఎవరికి నచ్చినటువంటి ముక్కలు వారు వేసేసుకుంటూ ఉంటారు కదా. మామూలుగా ఇంట్లో మాంసం వండినప్పుడో చికెన్ వండినప్పుడో ఆ మధ్యలో తెచ్చి పెడితే చాలామంది ఆ చికెన్ పాత్రను లాక్కుంటూ ఉంటారు, ఎందుకంటే వారికి నచ్చినటువంటి ముక్క తినకపోతే వారికి దిగదు. కొంతమందికి మెడకాయ ముక్కలు తినాలి, కొంతమందికి తొడ ముక్కలు తినాలి, కొంతమందికి రెక్క ముక్కలు తినాలి, కొంతమందికి కేవలం ఎముకలు లేకుండా ఉండేటువంటి మాంసమే తినాలి, కొంతమందికి ఎముకలు ఉండాలి. కాబట్టి వారికి నచ్చినటువంటి ముక్కలు తీసుకునేదానికి వారు ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకంటే ఆ ముక్క తింటేనే వారికి తృప్తిగా ఉంటుంది. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, క్రొవ్వినటువంటి మెదడు దొరికినట్లుగా నేను నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు తృప్తి పొందగలుగుతూ ఉన్నాను. ప్రతి క్రైస్తవ సంఘమా, మన జీవితాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు మనం ఏదో దేవుని వాక్యాన్ని చదవాలి కాబట్టి చదివేస్తాం, ఆత్రమాత్రంగా చదివేస్తాం, చదవకపోతే ఇంకేమైనా జరుగుతుందేమో అని. అయితే ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా మనము దేవునితో సమయాన్ని గడపాలంటే ఏమి చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అపోస్తలుల కార్యములు 16:25-26 మనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ సౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. నీ జీవితంలో దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపి తృప్తి పొందాలనుకుంటూ ఉన్నావా? నీ ప్రార్థనలో నీవు కీర్తనలు పాడేటువంటి వ్యక్తివిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి నీ ప్రార్థనలో. చాలాసార్లు ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు పాస్టర్ గారికి ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే చాలామంది పాటలు పాడాలనుకుంటారు, అయితే సమయం ఉండదు. ఆయన ఏం చేయాలి? కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కూడిక అయిపోయిన తర్వాత కొంతమంది అయితే చర్చికి కూడా రారు మా పక్క అయితే. మళ్ళీ పాస్టర్ గారే ఫోన్ చేయాలి, ఫోన్ చేసి అమ్మా ఎందుకు చర్చికి రాలేదంటే చెప్పరు పాట ఇవ్వలేదని, అదండి ఇదండి అది బాగాలేదు ఇది బాగాలేదు, ఈయన పాపం రాత్రిపోయి ఆలోచన చేసి అయ్యో ఎందుకు రాలేదా బిడ్డ, మళ్ళీ రెండో వారం ఫోన్ చేస్తే మళ్ళీ అదే చెబుతారు. అయితే ఈయనకి గుర్తు రావాలి, అయ్యో పలాను రోజు వచ్చి పాట అడిగింది, వర్తమానానికి సమయం అయిపోతే నేను పాట ఇవ్వలేదు అందుకని ఈమె చర్చికి రావడం లేదు అనుకొని మరలా ఆయన ఇంటికి వెళ్ళి ఆమెను బుజ్జగించి ఆయనను బుజ్జగించి మందిరానికి తీసుకొని రావాలి. అందరిలో దేవుని స్తుతించడం మంచిదే. సమాజం ఎదుట దావీదు భక్తుడు కూడా ఆయన్ని స్తుతించాడు. అయితే నీ జీవితంలో వ్యక్తిగతముగా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి కీర్తించడం నీవు నేర్చుకోవాలి. ఏదో 10 మంది ముందర నిలబడి పాట పాడటం కాదు, నీ వ్యక్తిగత జీవితంలో నీవెప్పుడైనా నీవు పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించావా? ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించావా? అందరి ముందర పాడాలని ఎంతో ఆశను కలిగి ఉన్నావు, అయితే నీ అనుదిన జీవితంలో ఎన్నిసార్లు దేవుణ్ణి పాటల ద్వారా కీర్తించావు? దావీదు భక్తుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, సమాజము ఎదుట దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. ఏదో మనుషుల ముందర మాత్రమే కాదు దావీదు భక్తుడు దేవుణ్ణి కీర్తించింది,
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు ఆయనను చూడనప్పుడు, ఆయన అరణ్యములో గొర్రెలను కాచుకొని చూడగా ఆయన దేవుణ్ణి కీర్తించాడు. ఆయన రాజైనప్పుడు సమాజము ఎదుట జనుల మధ్యలో కూడా ఆయన దేవుణ్ణి స్తుతించాడు. నీ జీవితంలో నీవు దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలంటే నీ ప్రార్థనలో నీవు పాటలు కూడా పాడాలి. మందిరంలోనే కాదు, కూడికలలోనే కాదు, మనుషులు ఉన్నప్పుడే కాదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడే కాదు, ఎవరో లేనప్పుడు ఒంటరిగా నీవు దేవునితో ప్రార్థన చేస్తూ ఉండగా నీ నోట పాట రావాలి. అప్పుడు నీ ప్రార్థన జీవితంలో నీవు అభివృద్ధి చెందగలుగుతావు. ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? పౌలు శిల దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు వారిని బెత్తములతో కొట్టి చెరసాలలో వేస్తే ఆ రాత్రి వారు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే, గొప్ప భూకంపం వచ్చింది, ఆ యొక్క సంఖ్యలు తెగిపోయాయి. ఏ దురాత్మల చేతనైనా నీవు బంధించబడి ఉన్నావా? నీ జీవితంలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థించే అనుభవంలోనికి నీవు రావాలి. ఎవరు ఊహించని విధముగా ఎంతోమంది సైనికులు ఆ చెరసాలలో ఉంటూ కాపలా కాస్తూ ఉన్నప్పటికీ, ఆ చెరసాల ఎంతో భద్రముగా ఉంచబడినప్పటికీ, వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, వారు దేవుణ్ణి స్తుతించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఒకవేళ డాక్టర్స్ చెప్పవచ్చు ఈ వ్యాధి నుండి నీకు విడుదల లేదని, ఒకవేళ మనుషులు చెప్పవచ్చు ఇక ఈ బంధకము నుండి నీకు విడుదల లేదని, ఇక ఈ దురాత్మ నుండి నీకు విడుదల లేదని, ఈ చేతబడు శక్తుల నుండి నీకు విముక్తి లేదని చెప్పవచ్చు. కానీ ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు పాటలు పాడుతూ ఆయన్ని కీర్తించగలిగితే నీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. నేర్చుకుందామా మన అనుదిన జీవితంలో ప్రార్థిస్తూ పాటలు పాడేటువంటిది. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమారు మొక్కల్ని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. కేవలం ప్రార్థనే కాదు, ఇక్కడ దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేయాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి పాటల ద్వారా కీర్తించాలి. అంతమాత్రమే కాదు, నీ ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించాలి, నీ ప్రార్థనలో కృతజ్ఞతా స్తుతులు చేర్చబడాలి. చాలామంది క్రైస్తవులు ప్రార్థించేవారిగా ఉన్నారు కానీ దేవుణ్ణి స్తుతించేవారిగా లేరు. ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే 100కి 100% క్రైస్తవులు చేతులెత్తుతారేమో, అయితే ఎంతమంది మీ అనుదిన జీవితాలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారని ప్రశ్నిస్తే చాలామంది దేవుణ్ణి స్తుతించడం లే. మన జీవితాలలో మనము దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. యేసు ప్రభువులు వారు ఉన్నటువంటి 5 రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. ఉన్నటువంటి 7 రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించారు. అప్పుడు జరిగింది అద్భుతం. హల్లెలూయా. ఎప్పుడు అద్భుతం అంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. అక్కడ పౌలు శిలలు కావచ్చు, యేసు ప్రభువులు వారు కావచ్చు, ఇక్కడ దానియేలు కావచ్చు, వీరు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తున్నారో తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తున్నారో తెలుసా? అనుకూల పరిస్థితులలో కాదు, ప్రతికూల పరిస్థితులలో. 5 రొట్టెలే ఉన్నాయి, 5000 మంది పురుషులు ఉన్నారు, అవి ఎలా సరిపోతాయి? ఎలా దేవుణ్ణి స్తుతించమంటారు? నా బ్రతుకులో ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని సమస్యలున్నాయి, ఇంకా నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను, అయ్యో నేను దేవుణ్ణి ఎలా స్తుతించగలను అన్నటువంటి ప్రశ్న చాలామంది క్రైస్తవుల్లో ఉంది. యేసు ప్రభువుల వారి ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? 5 రొట్టెలు ఎవరికీ సరిపోకపోయినా ఉన్నటువంటి రొట్టెలను బట్టి ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు ప్రభువు వాటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ జీవితంలో అది లేదు, ఇది లేదు, ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదని నీవు తలంచుతూ ఉంటే ఎప్పటికీ దేవుణ్ణి స్తుతించలేవు. ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో, తప్పకుండా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. పౌలు శిలలు బెత్తముల చేత కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, ఆయన దేవుణ్ణి ప్రార్థన చేయడం మానివేయలేదు, ఆయన దేవుణ్ణి కీర్తించడం మానివేయలేదు. ఎందుకని ప్రార్థన చేయమంటారు పాస్టర్ గారు? నా జీవితంలో దేవుడు ఏం చేశాడండి?
నేను మందిరానికి వస్తున్నా, ఇదిగో ఈ శ్రమ, ఇదిగో ఈ కష్టం, ఇదిగో ఈ నష్టం, ఇదిగో ఈ ఇరుకు ఇబ్బంది నా జీవితంలో ఉండనే ఉంది. నా భర్త మారు మనసు పొందలేదు, నా భార్య మారు మనసు పొందలేదు, నా పిల్లల పరిస్థితి అలానే ఉంది, నా వ్యాధి అలానే ఉంది, ఎందుకని ప్రార్థన చేయమంటారు, ఎందుకని దేవుణ్ణి స్తుతించమంటారు అని ప్రశ్నిస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రార్థించడం నేర్చుకో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రార్థించడం నేర్చుకో, కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న దేవుని వాక్యాన్ని ధ్యానించో, ప్రార్థించో, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నా దేవుని స్తుతించో, ప్రార్థించు. ఇక్కడ శాసనము మీద సంతకము చేయబడింది. ఏమిటి ఆ శాసనం అంటే, ఏ మానవుడు కూడా, ఏ దేవుణ్ణి కానీ ఏ మానవుణ్ణి కానీ 30 దినముల వరకు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఆయన ఎవరికైనా ప్రార్థన చేస్తే, అది దేవునికి కావచ్చు మానవునికి కావచ్చు, ప్రార్థన చేస్తే ఆయన సింహముల గుహలో పడద్రోయబడుతాడు, సింహముల బోనులో పడద్రోయబడుతాడు అన్నటువంటి శాసనము మీద సంతకము చేయబడింది. ఆయనను దానియేలు అట్టి శాసనము మీద సంతకము చేయబడినదని ఎరిగిన వాడైనప్పటికీ యథాప్రకారముగా ఆయన తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు ఆ కిటికీలు తెరవబడి ఉండగా ఆ దానియేలు ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, యథాప్రకారముగా 3 సార్లు దానియేలు దేవుణ్ణి ప్రార్థించి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు ఆ యొక్క సింహాలు నోర్లు మూసుకున్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆ సింహముల నోర్లు ఎందుకు మూయబడ్డాయో తెలుసా? ఈ యొక్క దానియేలు దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి తన నోరును తెరిచాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు తన నోరును తెరిచాడు కనుక ఇప్పుడు దేవుడు ఆ సింహముల నోర్లను మూయిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో నీవు నిర్లక్ష్యంగా ఉంటే, ఆత్మీయ జీవితంలో నీవు వెదకకుండా ఉంటే, దేవునితో సమయాన్ని గడుపుటలో నీవు వర్ధిల్లకుండా ఉంటే చాలా నష్టపోతావు. ఎందుకంటే నీ విరోధి అయినటువంటి అపవాది నిన్ను మృంగాలని వాడు వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిన్ను పట్టుకుంటాడు. అపవాది ఎందుకు వస్తాడో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువు వారు అన్నారు, దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకే వచ్చును గాని మరి దేనికి నీ రాడు. అయితే యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చారో తెలుసా? మనకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. అపవాది దోచుకుంటాడు, వాడు హత్య చేస్తాడు, వాడు నాశనం చేస్తాడు. నోరు మూసుకున్నావా ప్రార్థన చేయకుండా? నోరు మూసుకున్నావా దేవుని స్తుతించకుండా? మౌనిగా అయిపోయావా? మూగదానిగా అయిపోయావా? ఓ క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుణ్ణి స్తుతించి ఎంతకాలం అయిపోయింది? దేవుణ్ణి ప్రార్థించి ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో? దేవుని మందిరానికి వచ్చి ఎంతకాలం అయిపోయింది? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఎంతకాలం అయిపోయింది? ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో? నీవు యేసును విడిచి తిరుగుతూ ఉంటే ఆయనకు వేరుగా ఉన్నవారు ఎవరు ఏమీ చేయలేరని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. నీ జీవితంలో నీవు రాత్రి ఒక తీర్మానం చేయాలి. దేవుని సమృద్ధి జీవమును పొందుకోవాలంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి సకల దీవెన ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవాలంటే ఒకటే మార్గం, అదేంటిదంటే నీవు యేసు ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఆయనతో సమయాన్ని ఎలా గడపగలవంటే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించడం నేర్చుకోవాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి కీర్తించడం నేర్చుకోవాలి, ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ప్రభు అటు కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ యొక్క 7 రొట్టెలు 7000 మంది తినగలిగినటువంటి అద్భుతమే జరిగింది, కానీ వచ్చినటువంటి వారు 3 దినముల నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారు కనుక అంత సమృద్ధిగా వారు దీవెనలు పొందుకోగలిగారు, అంత సమృద్ధిగా ప్రభు వారు తినగలిగారు.
వారు అంతగా తృప్తి పొందగలిగారు. మా జీవితాలలో కూడా ఒకవేళ ఈ రాత్రి ఈశ్వరాన్ని వింటున్నటువంటి వారి జీవితాలలో ఇంకా కొదువలేమీ ఉంటే, ఇంకా మీ సమృద్ధి దీవెన ఆశీర్వాదములను అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ప్రభువా మీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగానైనా మేము మీతో ఎంత సమయాన్నైతే గడపగలమో అంత సమృద్ధి దీవెన ఆశీర్వాదములను పొందుకొనగలము గనుక ప్రభువా మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించడం నేర్పించండి. మీ వాక్యానుసారంగా ప్రార్థించడం నేర్పించండి ఆయన. మిమ్మను ప్రార్థిస్తూ కీర్తించడం మాకు నేర్పించండి. మా అనుదిన జీవితంలో మిమ్మను ప్రార్థిస్తూ మిమ్మను స్తుతించుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.